వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం ఆ పొలిటీషియన్ తలరాతనే మార్చేసింది జగన్ నమ్మిన బంటుగా పేరున్న ఆ నాయకుడు సిట్టింగ్ సీటుకు దూరమై జిల్లాలు దాటి వచ్చి పోటీ చేయాల్సి వచ్చింది జగన్ తనకు ప్రమోషన్ ఇచ్చారని తన రాజకీయాలకు ఆస్థానమే అంటూ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన సదరు నేత ఘోర పరాజయం మూటగట్టుకున్నారు ఓటమి తర్వాత అసలు ఆ పార్లమెంటు వైపు కన్నెత్తి చూడలేదు సరికదా అక్కడకు వందల కిలోమీటర్ల దూరానికి షిఫ్ట్ అయిపోయారు దాంతో ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారన్న ప్రచారం మొదలైంది అక్కడ కేడర్ నాయకుడి కోసం వెతుక్కోవాల్సి వస్తోంది ఇంతకీ ఆ సెగ్మెంటేది కనిపించకుండా పోయిన లీడరెవరు రెండువేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పల్నాడు జిల్లా మొత్తం వైసీపీ కంచుకోటగా ఉండేది రెండువేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది పల్నాడు జిల్లాలో అసెంబ్లీ స్థానాలతో పాటు నర్సరావుపేట పార్లమెంటు స్థానంలోనూ వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది గత ఎన్నికల్లో నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశారు అప్పటికీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్పై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిందని సర్వేల్లో తేలటంతో జగన్ అక్కడ ఆయన్ని పక్కన పెట్టేశారు సరిగ్గా అదే టైంలో నర్సరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయుల్ని జగన్ గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారు దానికి నిరాకరించిన దేవరాయులు టీడీపీలో చేరిపోయి ఆ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఫిక్స్ అయ్యారు దాంతో నరసరావుపేటలో దేవరాయుల్ని ఢీకొనే సమర్థుడైన నేత వైసీపీకి కరువయ్యారు ఆక్రమంలో నెల్లూరు టికెట్ లేకుండా ఖాళీగా ఉన్న అనిల్ యాదవ్ నర్సరావుపేట షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అయిష్టంగానే నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా వచ్చిన అనిల్ తర్వాత ప్రచారంలో దూకుడు పెంచారు బీసీ కార్డు వాడుకుంటూ జగన్ తనకు ఎమ్మెల్యే నుంచి ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారని హడావుడీ చేశారు తనకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని తన రాజకీయాలకు పల్నాడు జిల్లానే కరెక్ట్ అంటూ ప్రచారంలో ఓటర్లను ప్రాధేయపడ్డ అనిల్ కుమార్ యాదవ్ ఓటమి తర్వాత పల్నాడు జిల్లా రాజకీయాల్లో ఎక్కడా కూడా కనిపించకపోవడం విశేషం వైసీపీ ప్రభుత్వంలో రెండున్నారేళ్లు మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ పల్నాడు జిల్లా రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకు వెళ్తారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి చంద్రబాబుని పవన్ కళ్యాణ్లపై బూతులతో చెలరేగిన అనిల్ ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతలపైన కూడా పరుష పదజాలంతో విరుచుకపడ్డారు ఎన్నికల పోలింగ్ తర్వాత ఒకటి రెండుసార్లు పల్నాడు నేతలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన అనిల్ ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించడమే మానేశారు హైదరాబాద్లో తన వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్న ఆయన అప్పుడప్పుడు రహస్యంగా నెల్లూరు వచ్చి వెళ్తున్నారట కేసుల భయంతో ఆయన రాజకీయాలకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నారంటున్నారు ఆ క్రమంలో ప్రస్తుతం నర్సరావుపేట పార్లమెంటు సెగ్మెంట్లో వైసీపీకి ఇన్ఛార్జు కరువయ్యారు నర్సరావుపేట ఇన్ఛార్జుగా వైసీపీ ఎవరిని నియమిస్తుంది ఎప్పుడు నియమిస్తుంది లావుకృష్ణదేవరాయళ్లను ఎదుర్కొనగలిగే సమర్థుడు ఎవరున్నారు ప్రస్తుతం పల్నాడు పార్టీ శ్రేణుల్లో చర్చంతా దీని గురించే నడుస్తోంది ప్రస్తుతం జిల్లాలో వైసీపీకి సంబంధించి ఎవరూ కూడా యాక్టివ్గా లేకపోవటంతో ఇన్ఛార్జుగా ఎవరిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని దానిపైన నేతల్లోనూ క్లారిటీ లేదు పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లే నేత కోసం అధిష్టానం అన్వేషిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది అందులో భాగంగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని మళ్లీ ఇన్ఛార్జుగా పంపుతారని ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ కంటే పార్లమెంటుకు వెళ్లటానికి మోదుగుల మొదటి నుండి మొగ్గు చూపుతున్నారు దీంతో పల్నాడు జిల్లా పరిశీలకుడిగా ఉన్న మోదుగులను పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు ఉన్నాయంటున్నారు టీడీపీలో ఒకసారి నర్సరావుపేట ఎంపీగా ఒకసారి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన మోదుగులా రెండు వేల పంతొమ్మిది నాటికి వైసీపీలో చేరి విజయానికి ముఖం వాచిపోయి ఉన్నారు మరిప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో మోదుగుల నిర్ణయం ఎలా ఉంటుందో కానీ జగన్ నిర్ణయంతో అనిల్ యాదవ్ పొలిటికల్ కెరీర్ త్రిసంకు స్వర్గానికి చేరిందిప్పుడు